ఇవాళ వీడియోలో మనము క్రాస్ట్ ఆఫ్ సర్వేలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మనము క్రాస్ట్ ఆఫ్ సర్వే చేస్తున్నప్పుడు వచ్చిన ఆఫ్సెట్ వాల్యూస్ని క్షేత్ర పుస్తకంలో ఎంట్రీ చేసుకుంటాం. ఆ క్షేత్ర పుస్తకంలో ఉన్న వాల్యూస్ని బట్టి మనం ఏం చేస్తాము, ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొంటాం. ఆ క్షేత్ర పుస్తకంలోని పటము చూసి ఆ క్షేత్ర వైశాల్యం ఎలా కనుగొనాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము క్షేత్ర పుస్తకంలోని రెండు చిత్రపటాలను తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. మీకు వీడియో చివరిలో రెండు చిత్రపటాలను ఇవ్వడం జరిగింది, వాటిని సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్లు ఇవ్వగలరని కోరుకుంటున్నాను. సో ముందుగా మనం చూసినట్లయితే మన మొదటి చిత్రపటము ఇలా ఉంది. సో ఇక్కడ ఏముంది, ఇది మనకు క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన చిత్రపటం. ఈ చిత్రపటాన్ని చూసి మనం ఏం చేయాలి, ముందుగా ఒక చిత్రపటం గీయాలి. అంటే మనకు ఇక్కడ ఏముంది, క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన రీడింగ్స్ మనకి ఇచ్చారు, కానీ మనం ఏం చేసుకోవాలి, దీని నుంచి ఒక పటము గీసుకోవాలి. ఆ పటము గీసుకున్న తర్వాత ఆ పటం నుంచి మనం ఏం చేస్తాం, క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొందాం. ఇచ్చిన పటం నుంచి మనము ఒక పటం డ్రా చేసుకుందాం. అంటే క్షేత్ర పుస్తకంలో వాల్యూస్ ఇచ్చారు కదా, ఈ వాల్యూస్ నుంచి ఒక పటం డ్రా చేసుకుందాము. ఇలా మనం ఏం చేస్తాము, ఇచ్చిన రీడింగ్స్ అన్నింటినీ ఒక సరళ రేఖ పైన రాసుకుంటాం. మనకు ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఒక సరళ రేఖ పైన రాసుకొని ఒక పటం గీసుకుంటాం. ఇలా గీసుకోవడం ఎందుకంటే మనకు వైశాల్యం కనుగొనడంలో సులభం అవుతుందని రాసుకుంటాం అంతే. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్క దాన్ని చివరి పాయింట్స్ అన్నిటిని మనం కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు చిత్రపటంలో చివరగా క్షేత్ర పుస్తకంలో ఉన్న వాల్యూస్ని బట్టి మనకు చిత్రం అనేది వస్తుంది. ఆ చిత్రంలో కేవలము త్రిభుజాలు మరియు ట్రిపీజియంలు మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ క్షేత్ర పుస్తకంలో త్రిభుజాలను ట్రెపీజియంలు మాత్రమే ఉన్నాయి. మనకు త్రిభుజాల సూత్రము మరియు ట్రెపీజాల సూత్రం తెలిసినట్లయితే ఈ క్షేత్రము యొక్క వైశాల్యం కనుగొనడం సులభమవుతుంది. ఇది ఇప్పుడు మనము క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన వాల్యూస్ నుంచి గీసుకున్న చిత్రపటం. ఈ చిత్రపటం నుంచి మనం ఏం చేయాలి, ఇప్పుడు క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఎన్ని త్రిభుజాలు వస్తున్నాయి, నాలుగు త్రిభుజాలు వస్తున్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు త్రిభుజాలు వస్తున్నాయి, మూడు ట్రెపీజియంలు వస్తున్నాయి. మూడు ట్రెపీజియంలు అంటే మనకు నాలుగు త్రిభుజాలు ఉన్నాయి, మూడు ట్రెపీజియంలు ఉన్నాయి. మనకి ఇప్పుడు క్షేత్ర వైశాల్యం కనుగొనాలి అంటే ఈ నాలుగు త్రిభుజాల వైశాల్యము మరియు మూడు ట్రెపీజియంల వైశాల్యం కనుగొని అన్నిటిని కూడితే మనకు ఈ క్షేత్రం యొక్క వైశాల్యం వస్తుంది. మనందరికీ తెలుసు త్రిభుజాల సూత్రము మరియు ట్రెపీజియం సూత్రము. ఒకసారి చూసినట్లయితే త్రిభుజం సూత్రం ఏముంటుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే హాఫ్ ఇంటూ భుజము ఇంటూ ఎత్తు. త్రిభుజం యొక్క భుజము ఇంటూ త్రిభుజం యొక్క ఎత్తు. నెక్స్ట్ ట్రెపీజియం యొక్క వైశాల్యం వచ్చేసి హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, అంటే హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఎత్తు ఇంటూ ఏ ప్లస్ బి. ఈ రెండు సూత్రాలను ఉపయోగించుకొని మనము క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. సో ఒకసారి మనం ప్రొసీజర్ చూసినట్లయితే ఇది మనకున్న క్షేత్ర వైశాల్యం యొక్క చిత్రపటం. ముందుగా మనం దీని ఈ త్రిభుజం చూసుకుందాం. దీని అనుకున్న త్రిభుజం ఏమవుతుంది, ఏ బి, ఇక్కడ ఒక మనం మార్క్ చేసుకుందాం, జీ వరకు వచ్చింది కాబట్టి నేను హెచ్ అనుకుంటున్నా, హెచ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ముందుగా ఒకటిది త్రిభుజము ఏ బి హెచ్. ఇందులో చూసినట్లయితే త్రిభుజం సూత్రం తెలుసు కదా, ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత వస్తుంది, 12 మీటర్లు. అంటే ఈడి నుంచి ఈడికి ఎంత ఎత్తు ఉంది, 12 మీటర్లు ఉంది. కాబట్టి త్రిభుజం యొక్క ఎత్తు 12 మీటర్లు ఇంటూ త్రిభుజం యొక్క భుజం ఎంత ఉంటుంది, 3 మీటర్లు ఉంది ఇక్కడ. అంటే దీన్ని మనకి 3 అని రాసుకున్నాం కదా, దీని అదేంటిది, దీని యొక్క పొడవు ఎంత, 3 మీటర్లు. అంటే త్రిభుజం యొక్క భుజము 3 మీటర్లు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, 18 మీటర్ స్క్వేర్స్. రెండవది ఇప్పుడు చూడండి, రెండవది చూసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఏముంది, దీన్ని ఐ అని అనుకుంటున్నాం. అండ్ ట్రెపీజియం హెచ్ బి సి
ఐ. ఇక్కడ ఏముంది మనకు ట్రెపీజియం సూత్రం ఏంటిది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, హెచ్ అంటే ఎత్తు. సో చూడండి ట్రెపీజియం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 12 నుంచి 16 మధ్యలో ఉంది ట్రెపీజియం. అంటే ట్రెపీజియం ఒక ఎత్తు ఎంత వస్తుంది, 16 - 12 అంటే ఎంత వస్తుంది, 4 ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అండ్ బి అంటే అనుకున్నాం మనం సమాంతరంగా ఉన్న భుజాలు. ఇక్కడ సమాంతరంగా ఉన్న భుజాలు ఏంటి, హెచ్బి ఐసి. సో వీటి యొక్క భుజాల కొలతలు ఎంత ఉన్నాయి, 5, 3. అంటే ఏం రాసుకోవచ్చు మనం, 3 + 5గా రాసుకుంటాం. సరే మనకి ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ 4 × 8. దీన్ని కనుక గుణిస్తే మనకి ఎంత వస్తుంది, 16 మీటర్ స్క్వేర్. అంటే మనకు రెండు సూత్రాలు అయిపోయినాయి, త్రిభుజ వైశాల్యం సూత్రం ఉపయోగించుకుని త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కున్నాం, ట్రెపీజియం వైశాల్యం సూత్రం ఉపయోగించుకొని ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ మూడవది, ఇది మూడవ ట్రెపీజియంగా తీసుకుందాం, ఐసిజే. ఇప్పుడు మూడవ ట్రెపీజియం ఏమనుకుంటున్నాం మనం, ఐసిడిజే. మళ్ళీ ట్రెపీజియం సూత్రం తెలుసు కదా, ఏంటిది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. చూసినట్లయితే హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఏంటిది, ఎత్తు అనుకున్నాం. సో ఇక్కడ ట్రెపీజియం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 16 నుంచి 28 వరకు ఉంది ట్రెపీజియం. అంటే ట్రెపీజియం ఎక్కడ మొదలవుతుంది, 16 మీటర్ల కాడ మొదలయ్యి 28 మీటర్ల కాడ ముగిస్తుంది. అంటే ఇప్పుడు మనకు ట్రెపీజియం మొత్తం ఎత్తు ఎంత వస్తుంది, 28 - 16 అంటే 12 మీటర్లు ఇంటూ ఏ ప్లస్ బి అనుకున్నాం. ఏ ప్లస్ బి అంటే ఏంటిది, సమాంతరంగా ఉన్న భుజముల యొక్క కొలతలు. అంటే 4 + 5గా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 2 × 2 = 6 ఆరుతో భాగించచ్చు కాబట్టి 6 వస్తుంది. సో 5 + 4 = 9, 9 × 6 = 54 మీటర్స్కే. నాలుగోది వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు, త్రిభుజం తీసుకున్నాం. త్రిభుజం ఏమవుతుంది, జేడిఈ. నాలుగవది త్రిభుజం జేఈడి. త్రిభుజం సూత్రం మనకు తెలుసు ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత, భుజం ఎంత, 4 మీటర్లు ఇంటూ ఎత్తు అంటే ఇక్కడ ఉంది, 28 నుంచి 30 మధ్యలో ఉంది. అంటే ఎత్తు ఎంత వస్తుంది, 30 - 28 ఉంది. అంటే త్రిభుజం ఎక్కడ మొదలైంది, 28 కాడ మొదలైంది, దాని యొక్క భుజం అనేది 30 కాడ ముగిసింది. అంటే త్రిభుజం ఎత్తు ఎంత వస్తుంది, 30 - 28 అంటే 2. దీని నుంచి మనకి ఏమొస్తుంది, 4 మీటర్ స్క్వేర్లు. ఇలా మనకు నాలుగోది కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐదవది తీసుకుందాము, త్రిభుజము ఎఫ్కేఈ. త్రిభుజము ఎఫ్కేఈ. సో త్రిభుజం సూత్రం తెలుసు మనకు ఏంటిది, మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇలా చూసినట్లయితే ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటిది, భుజము. భుజం యొక్క పొడవు ఎంత ఇచ్చిండు, 4 మీటర్లు అనేది మనకు డయాగ్రామ్ నుంచి వస్తుంది. 4 మీటర్లు ఇంటూ ఎత్తు కావాలి. సో ఈ త్రిభుజము ఎఫ్కేఈ త్రిభుజము ఎక్కడ మొదలవుతుంది, 22 కాడ మొదలయ్యి 30 కాడ ముగుస్తుంది. అంటే దీని యొక్క ఎత్తు ఎంత వచ్చింది, 30 - 22 అంటే 8 మీటర్స్. సో దీని యొక్క వైశాల్యం ఎంత వస్తుంది, 16 మీటర్ స్క్వేర్. ఆరవది ఏముంది, ట్రెపీజియం వస్తుంది ఏంటిది, జిఎల్కేఎఫ్. జిఎల్కేఎఫ్. సో ట్రెపీజియం సూత్రం మనకు తెలుసు ఏంటిది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ సూత్రంలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. అంతే, హెచ్ అంటే ఎంత, ఎత్తు. సో ఇక్కడ ట్రెపీజియం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 8 కాడ మొదలయ్యి 22 కాడ ముగుస్తుంది. ట్రెపీజియము జిఎల్కేఎఫ్ 8 కాడ మొదలవుతుంది, 22 కాడ ముగిస్తుంది. అంటే ఎంత వస్తుంది, 14 మీటర్లు ఇంటూ ఏ ప్లస్ బి 2 మీటర్లు 4 మీటర్లు. అది తీసుకుంటాం, 2 + 4. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 7 = 6 = 42 మీటర్స్. ఏడవది ఏముంది, త్రిభుజము జిఎల్ఏ. సో త్రిభుజ వైశాల్యం సూత్రం మనకు తెలుసు ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎంత వస్తుంది, హాఫ్ ఇంటూ బేస్ అంటే భుజము, ఎంత ఉంది ఇక్కడ, 2 మీటర్లు ఉంది. 2 మీటర్లు ఇంటూ ఎత్తు ఎంత, 8 మీటర్లు. 0 కాడ అవుతుంది, 8 కాడ ముగుస్తుంది. కాబట్టి ఎత్తు ఎంత వస్తుంది, 8 మీటర్లు వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎంత త్రిభుజము వైశాల్యం ఎంత వస్తుంది, 8 మీటర్ స్క్వేర్లు. ఇప్పటివరకు మనకు ఈ క్షేత్రపటంలో ఉన్న 4 త్రిభుజాలు 3 త్రిభుజముల వైశాల్యాలు కనుగొన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ 4 త్రిభుజాల వైశాల్యము ఇంకా
మూడు ట్రెపీజియంల వైశాల్యము కూడితే మనకు వచ్చేది క్షేత్రం యొక్క వైశాల్యం. మనకు వచ్చిన త్రిభుజం మరియు ట్రెపీజియాల వైశాల్యాలు ఎలా ఉన్నాయంటే, మొదటిది వచ్చేసి 18 మీటర్ స్క్వేర్లు, రెండవది 16 మీటర్ స్క్వేర్లు, మూడవది 54 మీటర్ స్క్వేర్లు, నాలుగవది 4 మీటర్ స్క్వేర్లు, ఐదవది 16 మీటర్ స్క్వేర్లు, ఆరవది 42 మీటర్ స్క్వేర్లు, ఇంకా ఏడవది 8 మీటర్ స్క్వేర్లు. ఇవి మనకు వచ్చిన 4 త్రిభుజాలు మరియు 3 ట్రెపీజియంల వైశాల్యాలు. ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని మనం కూడాలి. మనకు ఇచ్చిన క్షేత్రం యొక్క వైశాల్యం మొత్తము 158 మీటర్ స్క్వేర్లు. ఆ రెండవ ప్రశ్న ఏంటిది అంటే, ఇలా ఇచ్చారు, ఇలా మనకు క్షేత్ర పుస్తకంలో ఒక పటము ఉంది, అంటే క్షేత్ర పుస్తకంలో రాసుకున్న వాల్యూస్ ఇలా ఉన్నాయి, ఈ వాల్యూస్ నుంచి మనం ఏం చేయాలి, ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనాలి. ముందుగా మనం చేసేది ఏంటిది, ఈ క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన వాల్యూస్ నుంచి మనము ఒక పటము గీసుకోవాలి. ఆ పటము గీసుకుందాం. అంటే మనం ఏం చేస్తాము, క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన వాల్యూస్ అనేది ఒక సరళ రేఖలతోటి మనము ట్రెపీజియం లాగా ఇంకా త్రిభుజాలలాగా నిర్మించుకుంటాం. అలా నిర్మించుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనడం అనేది మనకు సులభం అవుతుంది. ముందుగా మనం ఆ క్షేత్రపటం గీసుకుందాము. ఇది మనము క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన వాల్యూస్ నుంచి గీసుకున్న చిత్రపటం. ఇప్పుడు మనము ఈ పటము ఆధారంగా చేసుకొని ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే 4 త్రిభుజాలు ఇంకా 3 ట్రెపీజియన్లు వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇంతకుముందు చేసినట్లే ట్రెపీజియం సూత్రము ఇంకా త్రిభుజాల సూత్రము ఉపయోగించుకొని ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొంటాం. త్రిభుజము ఏఎల్బి యొక్క వైశాల్యం కనుగొందాం. సో త్రిభుజం సూత్రం ఏంటిది మనకు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ అంటే భుజము, త్రిభుజం యొక్క భుజం ఎంత వస్తుంది, 3 మీటర్లు, 3 మీటర్లు ఇంటూ ఏ కాడ స్టార్ట్ అయ్యి ఎల్ కాడ ఎండ్ అవుతుంది, అంటే 0 కాడ స్టార్ట్ అయ్యి 8 కాడ ఎండ్ అవుతుంది, అంటే ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత, 8 మీటర్లు. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, దీన్ని 4 తొడుగు అవుతాయి కాబట్టి 12 మీటర్ స్క్వేర్లు. ఇప్పుడు మళ్ళీ రెండవది ఏముంది, ట్రెపీజియం ఎల్బిసిఎన్, ట్రెపీజియం ఎల్బిసిఎన్. సో దీని యొక్క వైశాల్యం సూత్రం ఏంటిది, హాఫ్ ఇంటూ హెచ్ ఎత్తు ఇంటూ ఏ ప్లస్ బి. సో మనం చూసినట్టు ట్రెపీజియంలో హాఫ్ హెచ్ ఎంత వస్తుంది, 8 కాడ మొదలయ్యి 21 కాడ వెళ్తుంది, అంటే ఎంత వస్తుంది, 13 మీటర్లు ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఎంత, 4 ప్లస్ 3. సరే మనకి దీని యొక్క వైశాల్యం ఎంత వస్తుంది, 45.5 మీటర్ స్క్వేర్లు. ఇప్పుడు మనము ట్రెపీజియం ఎన్సిడిఓ యొక్క వైశాల్యం కనుగొందాం. ఏంటిది ట్రెపీజియం, దీని మూడవది అనుకుంటున్నా, ట్రెపీజియం ఎన్సిడిఓ. ట్రెపీజియం యొక్క సూత్రం మనకు తెలిసి ఏంటిది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హెచ్ అంటే ఎంత, ఎత్తు. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ట్రెపీజియం 21 కాడ మొదలయ్యి 26 కాడ ముగిస్తుంది, అంటే దీని యొక్క ఎత్తు ఎంత, 5 మీటర్లు ఇంటూ ఏ ప్లస్ బి అన్నాం. ఏ ప్లస్ అంటే 2 ప్లస్ 4. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, హాఫ్ ఇంటూ 5 ఇంటూ 6, అంటే ఇది పోతుంది కాబట్టి ఎంత వస్తుంది, 15 మీటర్స్క్వేర్లు. త్రిభుజము ఓడిఈ, త్రిభుజం యొక్క సూత్రం ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి చేయచ్చు మనం ఏమి వస్తుంది, హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇచ్చిండు, 2 మీటర్లు ఇచ్చిండు, అంటే ఇది ఎంత ఉంది, 2 మీటర్ల పొడి ఉంది కాబట్టి 2 మీటర్లు ఇంటూ ఎత్తు ఎంత, 26 కాడ మొదలయ్యి 30 వరకు వెళ్తుంది, అంటే ఎత్తు ఎంత వస్తుంది, 30 - 26, 4 మీటర్లు. కాబట్టి ఆ త్రిభుజం యొక్క వైశాల్యం 4 మీటర్ స్క్వేర్లు. మళ్ళీ ఇప్పుడు ఐదవది ఏముంది, ట్రయాంగిల్ ఎఫ్ఎంఈ, ట్రయాంగిల్ ఎఫ్ఎంఈ. సో ట్రయాంగిల్ అంటే త్రిభుజం, మనకు త్రిభుజం యొక్క సూత్రం తెలుసు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఎంత, భుజం ఎంత ఇచ్చిండు, 3 మీటర్లు ఇచ్చిండు, కాబట్టి 3 మీటర్లు ఇంటూ హైట్ అంటే ఏంటిది, ఎత్తు. ఎత్తు ఎంత చూడండి, 15 కాడ మొదలయ్యి 30 కాడ ముగుస్తుంది, అంటే ఎంత, 15 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు దీని వైశాల్యం కనుక మనం కనుగొన్నట్లయితే ఎంత వస్తుంది, 22.5 మీటర్ స్క్వేర్లు వచ్చేసి మనకు త్రిభుజము ఎఫ్
ఎంఈ ఒక వైశాల్యం. ఇప్పుడు మనకు మిగిలిన ఎండింగ్ ఇంకా రెండు ఉన్నాయి, అంటే ఒక ట్రెపీజియం మిగిలింది, ఒక త్రిభుజం మిగిలింది. వీడియో ఒక వైశాల్యాలు కనుగొందాం. సో ఏంటిది ట్రెపీజియం? జీకేఎంఎఫ్. ఆరవది ఏముంది? ట్రెపీజియం జీకేఎంఎఫ్. సో ట్రెపీజియం సూత్రం మనకు తెలుసు ఏంటిది? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఆ సూత్రం మనం ఏం చేయాలి? మన చిత్రపటాన్ని చూసి ఆ వాల్యూస్ కనుగొని ఈ సూత్రాలను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. సో మనకి హెచ్ అంటే ఏంటి? ఎత్తు కదా. సో ట్రెపీజియం చూడండి, నాలుగు కాడ మొదలయ్యి 15 కాడ ముగిస్తుంది, అంటే ఎంత వస్తుంది? దీని యొక్క ఎత్తు 11 మీటర్ల లాగా వస్తుంది. నాలుగు కాడ మొదలయ్యి 15 కాడ ముగుస్తుంది, కాబట్టి ఆ ట్రెపీజియం యొక్క ఎత్తు ఎంత? 11 మీటర్లు, అంటే 15 - 4 చేస్తాం, అందుకే 11 మీటర్లు వస్తుంది. ఇంటూ ఏ ప్లస్ బి, అంటే 3 ప్లస్ 2 కాబట్టి ఎంత వస్తుంది? హాఫ్ ఇంటూ 11 ఇంటూ 5. ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత వస్తుంది? 27.5 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏడవది త్రిభుజం మిగిలింది. ఏంటి ఆ త్రిభుజము? జీఏకే. త్రిభుజము జీఏకే. సో త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం మనకు తెలిసి ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే ఎంత వస్తుంది మనకు? హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 2 మీటర్లు. ఎత్తు ఎంత? 4 మీటర్లు. బేస్ 2 మీటర్లు, ఎత్తు 4 మీటర్లు. సో మనకి ఎంత వస్తుంది దాని యొక్క వైశాల్యము? 4 మీటర్స్. త్రిభుజం యొక్క వైశాల్యము 4 మీటర్స్కేల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ 4 త్రిభుజాల వైశాల్యము ఇంకా 3 ట్రెపీజియాల వైశాల్యమును కూడితే మనకేమొస్తుంది? ఆ క్షేత్రపు యొక్క వైశాల్యం అనేది కనుగొనవచ్చు. ఇప్పుడు మనం తదుపరి చేయాల్సింది ఏంటిది? ఈ 4 త్రిభుజాలు ఇంకా 3 ట్రెపీజియాల వైశాల్యాలను కూడాలి. అలా కూడితే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి మనకేంటిది? ఆ క్షేత్రం యొక్క వైశాల్యం. 4 త్రిభుజాలు ఇంకా 3 ట్రెపీజియాల వైశాల్యాలు ఎంత వచ్చాయంటే 12 మీటర్ స్క్వేర్లు, 45.5 మీటర్ స్క్వేర్లు, 15 మీటర్ స్క్వేర్లు, 4 మీటర్ స్క్వేర్లు, 22.5 మీటర్ స్క్వేర్లు, 27.5 మీటర్ స్క్వేర్లు, ఇంకా 4 మీటర్ స్క్వేర్లు. ఈ 7 అంటే 4 త్రిభుజాల వైశాల్యాలు ఇంకా 3 ట్రెపీజియంల వైశాల్యాలు కూడితే మనకు వచ్చిన వైశాల్యం ఏంటిది? ఆ క్షేత్రం యొక్క వైశాల్యం. ఇప్పుడు ఆ క్షేత్రం వైశాల్యం మనకు ఎంత వచ్చింది? 130.5 మీటర్ స్క్వేర్. అంటే మనకి ఇచ్చిన క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత వస్తుంది? 130.5 మీటర్ స్క్వేర్. ఇలా మనము క్షేత్ర పుస్తకంలో ఇచ్చిన వాల్యూస్ని ఉపయోగించుకొని పటము ఆధారంగా ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. ఇప్పుడు మీకు క్షేత్ర పుస్తకంలో నుంచి ఓ 2 క్షేత్రాల యొక్క కొలతలను ఇవ్వడం జరుగుతుంది. ఆ కొలతలను ఆధారంగా తీసుకొని మీరు ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ 2 క్షేత్రాలు ఇవి.